వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉలుదుర్రు గ్రామ పంచాయతీ కార్యదర్శి పెద్దరాజు తనను లైంగిక వేధిస్తున్నాడంటూ అసిస్టెంట్ ఇంజనీర్ దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో తన అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెప్పినట్టు వినకపోతే జీతం కోత విధిస్తున్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలలుగా పెద్దరాజు వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై నర్సాపురం డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి విచారణ చేపట్టారు. సెక్రటరీ గారు అయినా మంగళ పెద్దరాజు గారు నన్ను ఎవరూ లేని సమయంలో పిలిచి నాతో అసభ్యంగా ప్రవర్తించేవారండి. నేను దాని నిమిత్తమై నేను దిశ యాప్లో కంప్లైంట్ పెట్టుకున్నానండి. నేను ఆయన లవ్వలేనన్న కక్షతో నాకు 2 రోజులు జీతం కట్ చేశారండి. డిపార్ట్మెంట్ టెస్ట్లకు వెళ్ళినా కానీ నాకు జీతం కట్ చేసి పెట్టారండి. ఈరోజు 6 నెలలుగా ఇబ్బంది పెడుతున్నారండి. నేను ఎవరికి చెప్పుకోలేదండి. 2 నెలలు అయితే ప్రొఫెషన్ డిక్లేర్ అయ్యి ట్రాన్స్ఫర్స్ ఉంటాయన్నారండి. అలా వెళ్ళిపోదామని అనుకున్నానండి. కానీ ఈ లోపు ఇంకా నేను తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్న దాన్ని ఇంకా దిశ కంప్లైంట్ పెట్టుకున్నానండి. డీఎస్పీ గారు వచ్చారండి, ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారండి. ఈ వాలంటీర్లు వీళ్ళందరినీ దూరం పెట్టారండి. నన్ను ఒక్కదాన్ని ఇక్కడ ఉంచుతున్నారు. మిగిలిన ఎంప్లాయీస్ ఎవరు ఉండట్లేదండి. నన్ను ఒక్కదాన్ని ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉంటున్నానండి. ఇక్కడ సర్పంచ్ గారు కూడా అండి నన్ను మనం మా ఊరు పరుగు తీసేద్దామని చెప్పి పోలీస్ స్టేషన్లో నన్ను చాలా ఈజీగా మాట్లాడారండి. తోటి ఉద్యోగులు వాలంటీర్లు కూడా మరి ఏం చెప్పారో తెలియదండి. నేను నిన్న నుంచి డ్యూటీకి వస్తున్నాను, అయినా కానీ నన్ను ఒకదాన్ని వేరుగా పెట్టి చూస్తున్నారండి.